దేవరకొండ నియోజకవర్గానికి వచ్చిన సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఎమ్మెల్సీ కవిత గారి మీద మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక జాతీయ నాయకుడు, ఒక జాతీయ పార్టీకి ఉండే నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావు. ఒక సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం, ఎవరికైనా నష్టం జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఢిల్లీ మద్యం కేసులో అనవసరంగా కావాలని కవితకను సిఐడి వాళ్ళు ఇచ్చిన కేసులో అందరిలాగే వారు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టులో గతంలో కొన్ని తీర్పులు వచ్చినాయి. ఇదే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కూతురు విషయంలో టూజీ స్ప్రెక్టమ్ కేసులో ఆమెను కూడా ఒక అక్యూజ్డ్గా పేర్కొన్నప్పుడు ఆమె కూడా కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో మహిళలకు సంబంధించిన కొన్ని విషయాల్లో కొన్ని సడలింపులు ఉన్నాయి. పురుషుల కంటే మహిళలకు కొన్ని సడలింపులు ఉన్నాయి. ఆ కేసును బేస్ చేసుకొని ఈడీ ఇచ్చిన నోటీసుల్ని సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయడం అనేది జరిగింది ఈడీని. అప్పుడు ఈడీకి సంబంధించిన అధికారులు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాదులు ఏదైతే ప్రశ్నించారో ప్రశ్నకు బదులుగా ఈ నెల 26వ తేదీ నాడు మళ్ళీ వాయిదా ఉన్నది సుప్రీంకోర్టులో. అప్పుడు వరకు మీరు కవిత గారి జోలికి నోటీసులు కానీ ఆమెను పిలవడం కానీ చేయొద్దని చెప్పి ఒక సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు జాతీయ, ఇంకొక జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద కూడా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఒకటి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఏం చేశారు అంటే, ఏం చేయకపోతే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటైనట జాతీయ స్థాయిలో. అదే కవిత గారు ఈరోజు సుప్రీంకోర్టుకు పోయి నన్ను అనవసరంగా నా మీద నోటీసు ఇస్తూ ఉన్నారు, నాకు న్యాయం చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే కార్యదర్శి అని చెప్పుకునేవారు ఒక మహిళ మీద, అందులో గౌరవ ముఖ్యమంత్రి గారి కూతురు, ఎమ్మెల్సీ ఆమె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఏం భాష అండి అది? వంకాయలు, బీరకాయలు, లేడీస్ని వంకాయలు అని అనొచ్చా? ఆడవాళ్ళని వంకాయలు అనే భాష మాట్లాడొచ్చా? దానికి డబుల్ మీనింగ్ ఏమొస్తుంది? వంకాయలు, బీరకాయలు కోసుకొని అమ్ముకుంటుంది ఆమె. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ సంకనాకి మాకు సీట్లు కావాలి, పొత్తు కలుపుకోవాలి, మీకు సీట్లు ఇస్తేనేమో కేసీఆర్ దేవుడు, మీతో పొత్తు కలవలే, మీకు సీట్లు లేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం అంట కూడా ఇట్లా మాట్లాడతారంటే ఎంఐఎం పార్టీ అట, బీజేపీ పార్టీ అట. సరే, బీఆర్ఎస్ బీజేపీ అన్న ఒక అర్థమో పర్థమో ఏముందో నీకు, నీ మనసులో ఏముందో అది తెలియదు. అసలు ఎవరైనా ఈ భారతదేశంలో పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, ఓ అధికారంలో ఉండే కేంద్ర ప్రభుత్వం మీద, అది నరేంద్ర మోడీ లాంటి ఒక పవర్ఫుల్ ప్రధానమంత్రి మీద యుద్ధం ప్రకటించిన మగాడు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలోనన్నా ఎక్కడన్నా ఉన్నదా? మా ముఖ్యమంత్రి గారు బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు బీజేపీ మీద.
జాతీయ స్థాయిలో మేము పోటీ చేయడానికి సిద్ధమని అంటున్నాడు. ఈ పార్టీలను కలుపుకొని కాదు, స్వతంత్రంగానే మా పార్టీ పరంగా మేమే ముందుకు పోతామని చెప్పి బహిరంగంగా బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు. గలాంటిదట మేము బీజేపీ, బీఆర్ఎస్, మళ్ళీ ఎంఐఎం, బీజేపీని అక్కడ ఎంఐఎం వస్తారు, ఒకటే చక్రంలో ఉన్నవాట. వీళ్ళు ఏ పార్టీతో పోతారు? ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు తెలుగుదేశం, ఒకరోజు బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ కొరకు సీట్ల కొరకు వెంపలాడుతుంది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు తిరస్కరిస్తే కేసీఆర్ వద్దంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంఘం జరుగుతుంది. ఇయా రాజకీయాలు మీరు మాట్లాడండి. సరే రాజకీయాలు మాట్లాడు, దానికి సమాధానం మా నాయకులు చెప్తారు. కానీ ఒక ఆడబిడ్డ మీద మీరు మాట్లాడే భాష ఏంది? ఏం భాష అది? వంకాయలు బీరకాయలు పోసుకొని ఆమె అమ్ముతున్నావు. ఇది ఒక పెద్ద పార్టీ, నువ్వు లేదా ఎవరికి పెడుతున్నావు? జాగ్రత్త, ఏదైనా నాయకులు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. ఉన్నదో అది సరైనది కాదు. ఉండవచ్చు ఒక జాతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి, కానీ ఒక ఆడవాళ్ళ మీద, ఆడబిడ్డ మీద మాట్లాడినప్పుడు ఒక భాష అనేది మంచిగా మాట్లాడాలి. నువ్వు మీరు ఏదైనా విమర్శించదలుచుకుంటే సిద్ధాంతపరంగా విమర్శించండి, వ్యక్తిగతంగా ఎందుకు? సుప్రీంకోర్టు ఇచ్చిందండి 26వ తారీఖు నాడు, మా సుప్రీంకోర్టు వాయిదా ఉంది, అప్పటిదాకా నోటీసులు ఇవ్వద్దు అన్నది. దాంట్లో తప్పేముంది? అంటే సుప్రీంకోర్టును కూడా తప్పడతారా మీరు? ఎవరైనా ఓ వ్యక్తులకు నష్టం జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు ఏడిపోతారు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. వారు మా బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ, ఒక ఆడబిడ్డ కవిత గారి మీద మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి.